హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిరణ్. మీరు చూస్తున్నారు కిరణ్ యూట్యూబ్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫోన్లో స్టోరేజ్ ఎందుకు ఎక్కువ అవుతుంది, ఆ ఫోన్ స్టోరేజ్ తొందరగా కన్జ్యూమ్ అయిపోతుంది అని చెప్పేసి మనం అనుకుంటుంటాం కదా. సో దానికి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఇదే, యాప్స్ని డిలీట్ చేస్తుంటాం, మీదనే హోమ్ స్క్రీన్ మీదనే డైరెక్ట్ షార్ట్కట్లో అన్ఇన్స్టాల్ చేస్తుంటాం. సో కానీ ప్రాపర్గా అన్ఇన్స్టాల్ చేయడం అనేది అది కాదన్నట్టు. సో ఈ వీడియోలో నేను చెప్పినట్టుగా స్టెప్ బై స్టెప్ చేయండి, మీకు ప్రాపర్గా అన్ఇన్స్టాల్ అనేది చేసుకోవచ్చు అసలు. ఇంకా యాప్లో ఎలాంటి డేటా కూడా మీకు ఫోన్లో మిగిలిపోదు అన్నట్టు. ఓకేనా? సో వీడియోని అసలు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా వీడియో షేర్ చేస్తూ ఉండండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం సెటింగ్స్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. సెటింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏదైనా యాప్ డౌన్లోడ్ డిలీట్ చేయాలనుకోండి, సో యాప్ మేనేజర్లోకి వెళ్తాం. జనరల్గా వచ్చేసి మీరు యాక్షనల్ సెటింగ్స్లో ఉంటే యాక్షనల్ సెటింగ్స్లోకి వెళ్ళండి యాప్ మేనేజర్. నార్మల్గానే మెయిన్ సెటింగ్స్లో ఉంటే అక్కడ నుండి మీరు యాప్ మేనేజర్లోకి వెళ్ళాలి. కొందరు ఫోన్లలో యాప్ మేనేజర్ ఉంటుంది, కొందరు ఫోన్లలో అప్లికేషన్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఉంటుంది. సో నా ఫోన్లో అప్లికేషన్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఉంది ఫస్ట్ నుండి సెకండ్ ఆప్షన్. ఓకేనా? సో దాని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్టాల్డ్ యాప్స్, సో ఇన్స్టాల్డ్ యాప్స్ వచ్చేసి నేను ఇక్కడ దాని మీద క్లిక్ చేస్తాను చూడండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లోడింగ్ అనేది అవుతుంది చూడండి, క్యాల్కులేటింగ్ అనేది అవుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే క్లియర్ డేటా అండ్ క్లియర్ క్యాచ్ మీద ఫస్ట్ క్లియర్ చేసేయాలి. అవి క్లియర్ చేసిన తర్వాత ఇక్కడ అన్ఇన్స్టాల్ మీద క్లిక్ చేసేయాలి. ఓకేనా? సో ఇప్పుడు అన్ఇన్స్టాల్ అనేది అయిపోయింది, డౌన్. ఓకేనా? సో ఇలాగా మీరు మీ ఫోన్లో కూడా ఏదైనా యాప్ని అన్ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఇలా చేయాలన్నట్టు. సో ఇంకోటి వచ్చేసి నేను ఇంకొక యాప్ చూపిస్తాను చూడండి. సో గెస్టర్ లాక్ స్క్రీన్ అని చెప్పేసి ఇక్కడ ఒక యాప్ ఉంది. సో దీన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ మనం డైరెక్ట్గా అన్ఇన్స్టాల్ కొట్టకూడదు. ఇక్కడ ఫోర్ స్టాప్, ఫస్ట్ ఫోర్ స్టాప్ మీద క్లిక్ చేసి ఆ తర్వాత ఇక్కడ క్లియర్ డేటా, ఓకేనా, కింద డౌన్లో ఈ క్లియర్ డేటా మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ మొత్తం టోటల్ క్లియర్ అయిపోతుంది. సో అప్పుడు అన్ఇన్స్టాల్ క్లిక్ చేయాలి. సో ఈ అన్ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి అన్ఇన్స్టాల్ చేయాలి యాప్ని. సో కొంచెం లేట్ ప్రాసెస్ కావచ్చేమో కానీ మీ ఫోన్లో స్టోరేజ్ అయితే మాత్రం మిగిలిపోదు అన్నట్టు. ఇలా చేస్తే మాత్రం మీరు డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే హోమ్ స్క్రీన్ మీద డైరెక్ట్గా ఇలా డ్రాగ్ చేస్తారు, అన్ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తారు. సో కానీ అది అన్ఇన్స్టాల్ మాత్రం అయిపోతుంది కానీ ప్రాపర్గా టోటల్గా అందులో ఉన్న డేటా కూడా మొత్తం క్లియర్గా అయిపోదు అన్నట్లు. సో దానికి మెయిన్ రీజనే ఇది అన్నట్లు. ఒకవేళ మీరు అలా చేశారనుకోండి, టోటల్గా అంటే డైరెక్ట్ హోమ్ స్క్రీన్ మీద డైరెక్ట్ డ్రాగ్ చేసి డైరెక్ట్గా అన్ఇన్స్టాల్ చేశారనుకోండి, ఇలా నేను చెప్పినట్టుగా కాకుండా అలా చేసినట్లయితే మీరేం చేస్తారంటే ఫైల్ మేనేజర్లోకి వెళ్ళాలన్నట్లు. సో ఇక్కడ ఫైల్ మేనేజర్లోకి వెళ్తున్నాను నేను. ఫైల్ మేనేజర్లోకి వెళ్ళిన తర్వాత ఆల్ ఫైల్స్, ఓకేనా, ఇక్కడ ఆల్ ఫైల్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉంటాయి చూడండి. సో మీరు డిలీట్ చేసినా కానీ ఇక్కడ కొన్ని అయితే ఉంటాయన్నట్లు. సో ఇందాక వచ్చేసి నేను ఏది డిలీట్ చేశాను చూపిస్తాను చూడండి మీకు. సో ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఇబ్బంది ఉంటుంది, మీకు అన్నీ కూడా కనిపించవు అన్నట్టు. ఇక్కడ కొన్ని కనిపిస్తాయి, కొన్ని కనిపించవు అన్నట్లు, చాలా ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి డైరెక్ట్గా మీరు చేసేటప్పుడే అక్కడ నుండి చేయాలన్నట్టు. సో ఇంతకుముందు నేను వైబర్ డౌన్లోడ్ చేసుకున్నాను, వైబర్ ఇప్పుడు నా ఫోన్లో లేదన్నట్లు. కానీ ఈ వైబర్ అనేది ఇందులోనే మిగిలిపోయించుకోండి. సో దీని ఇలా డిలీట్ చేయండి, ఇంతే అన్నట్లు. సో మీకు ఏదైనా ప్రాబ్లంగా ఉంది అంటే దానికి, అంటే స్టోరేజ్ ప్రాబ్లం ఉంది అంటే దానికి మెయిన్ రీజన్ వచ్చేసి మీరు డైరెక్ట్గా యాప్స్ని అన్ఇన్స్టాల్ చేయొద్దు, మొత్తం టోటల్గా ప్రాపర్గా అన్ఇన్స్టాల్ చేయాలి యాప్ని అనేది. సో అలా చెప్పే అలా చేయడానికి నేను చెప్పిన రెండు ప్రాసెస్, ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి ఫైల్స్లోకి వెళ్ళి అందులో వెతకండి డాక్యుమెంట్స్ ఉంటాయి, సో వాటిని డిలీట్ చేయాలి మీరు డైరెక్ట్గా ఒకవేళ అన్ఇన్స్టాల్ చేసినట్టయితే. అలా కాకుండా యాప్ మొత్తానికి ప్రాపర్గా అన్ఇన్స్టాల్ చేయాలంటే సెటింగ్స్లోకి వెళ్ళి అప్లికేషన్ మేనేజ్మెంట్లోకి వెళ్ళేసి అందులో యాప్ను ఓపెన్ చేసి అందులో ఫోర్ స్టాప్ చేసి క్లియర్ డేటా కొట్టేసి ఆ తర్వాత అన్ఇన్స్టాల్ చేయాలి. ఓకేనా? సో ఇలా చేసినట్టయితే మీకు డేటా అనేది కన్జ్యూమ్, అంటే స్టోరేజ్ అనేది కన్జ్యూమ్ అవ్వదు, చాలా బాగుంటుంది ఫోన్ అనేది. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈ సెట్టింగ్ మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై.